హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలవడంపై రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్పందించాడు మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ తమ ఓటమి గల కారణంపై దేన్ని వేలెత్తి చూపలేనని అన్నాడు ఇక మిగిలిన మ్యాచ్ లో తాము గెలవాల్సి ఉందని ప్లేఆఫ్స్ లో నిలవాలంటే లెక్కల గారిడి ఎలా పనిచేస్తుందో తెలియదని పేర్కొన్నాడు మేము అద్భుతంగా ఆరంభించాం ఆదిలోనే జోఫ్రా ఆర్చర్ రెండు పెద్ద వికెట్లను తీశాడు కానీ దాన్ని కొనసాగించలేకపోయాం విజయ్ తెలివిగా ఆడితే మనీష్ ఆటను తీసుకెళ్లిపోయాడు వాళ్ళిద్దరూ చాలా బాగా ఆడారు అయితే వారిని విడగొట్టడానికి మా జట్టులో సంపదింపులు జరిపాను మళ్ళీ ఆర్చర్ ను బౌలింగ్ కు దింపాలనుకున్నా కానీ అలా చేయలేదు మ్యాచ్ జరిగే కొద్ది వికెట్ మారిపోయింది కానీ తొలి ఇన్నింగ్స్ లో నెమ్మదిగా ఉంది దాంతో మంచి ఆరంభం కుదరలేదు మేము ఇంకొన్ని పరుగులు చేయాల్సింది అయితే ఈ ఓటమికి కారణంపై దేన్ని వేలెత్తి చూపలేను ఇక్కడ చాలా మంది అత్యుత్తమ ఆటగాళ్లతో పాటు మంచి జట్లు ఉన్నాయి మేము వరుసగా విజయాలు సాధించలేకపోయాం ఇకపై అన్ని గెలవాల్సి ఉంది ఇక ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే పాయింట్ల పట్టిక ఎలా ఉండబోతుందో తెలియదు ఇక గెలవటం ఒక్కటే మా పని అని స్మిత్ అన్నాడు దుబాయ్ వేదికగా గత రాత్రి టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ ఇరవై ఓవర్లలో నూట యాభై నాలుగు స్కోరు చేసింది సంజు శాంసన్ ముప్పై ఆరు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు అనంతరం చేదనకు దిగిన హైదరాబాద్ పద్దెనిమిది పాయింట్ ఒక ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది మనీష్ పాండే నలభై ఏడు బంతుల్లో నాలుగు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో ఎనభై మూడు పరుగులకు తోడు విజయ్ శంకర్ యాభై ఒక్క బంతుల్లో యాభై రెండు పరుగులతో చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించారు దీంతో హైదరాబాద్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది అంతకు ముందు జోఫర్ ఆర్చర్ బౌలింగ్ లో వార్నర్ బేస్ తో విఫలమయ్యారు ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినట్లే ఒకవేళ త మూడు మ్యాచ్లు గెలిచిన పద్నాలుగు పాయింట్లతో రాజస్థాన్ నిలుస్తుంది అప్పుడు కూడా ఇతర జట్ల కన్నా మెరుగైన రన్ రేటు ఉంటేనే వీలుంటుంది కానీ అలా జరగడం దాదాపు అసాధ్యమనే కనిపిస్తుంది